మెదక్ జిల్లా దుబ్బాకలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ చెలరేగింది. శివాజీ విగ్రహం దగ్గర రెండు పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇటీవల మంత్రి కొండా సురేఖ దుబ్బాక పర్యటనలో ఎంపీ రఘునందన్ రావు నూలు దండ వేస్తే కొంతమంది ట్రోల్స్ చేశారు. ఆ ట్రోల్స్కి కారణం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డే కారణము అంటూ ఎమ్మెల్యే కాన్వాయ్ని కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్పై కోడిగుడ్లతో దాడి చేశారు. కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. అయితే ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము, నిరసన తెలుపుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు వారిని వారించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్పై కోడిగుడ్లతో దాడి చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని వాళ్ళందరినీ కూడా నిలువరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డే కారణమంటూ ట్రోల్స్కు ఎమ్మెల్యే కాన్వాయ్ని కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్పై కోడిగుడ్లతో దాడి చేశారు. కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ప్రస్తుతం పోలీసులు వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. మెదక్ జిల్లా దుబ్బాకలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ చెలరేగింది. శివాజీ విగ్రహం దగ్గర రెండు పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇటీవల మంత్రి కొండా సురేఖ దుబ్బాక పర్యటనలో ఎంపీ రఘునందన్ రావు నూలు దండ వేస్తే కొంతమంది ట్రోల్స్ చేశారు. ఆ ట్రోల్స్కి కారణం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డే కారణము అంటూ ఎమ్మెల్యే కాన్వాయ్ని కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్పై కోడిగుడ్లతో దాడి చేశారు. కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట కూడా జరిగింది. పోలీసులు వాళ్ళు ఇరువురిని కూడా నిలువరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నాము. కోడిగుడ్లతో దాడి చేసిన దృశ్యాలు కనబడుతూ ఉన్నాయి.